हेलो फ्रेंड्स, నేను రాజీ బెర్రా. డైరెక్టర్లు ఓ సినిమా కథ అనుకున్న తర్వాత దానికి కొన్ని క్యారెక్టర్లను క్రియేట్ చేస్తారు. వారికి కొన్ని పేర్లు పెడతారు. ఆ పేర్లు కథ నడిచే ప్రాంతాన్ని బట్టి లేదా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పేర్లు పెడతారు. ఉదాహరణకు రాయలసీమ బ్యాక్డ్రాప్లో కథ నడుస్తున్నప్పుడు అక్కడ రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ హీరో కానీ అందులో ప్రతి నాయకుడు లేదా ఇతర క్యారెక్టర్లకు రెడ్డి పేర్లు పెడతారు. ఇక కొన్ని ఉదాహరణలు తీసుకుంటే సమరసింహారెడ్డి, ఇంద్ర ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్లో హీరో విలన్ ఇద్దరూ రెడ్లే. ఇక్కడ ఇతర ప్రాంతాలను బట్టి కూడా పేర్లు మారుతాయి. ఉదాహరణకి కోనసీమ బ్యాక్డ్రాప్లో కథ ఉంటే మరో రకమైన పేర్లు కనిపిస్తుంటాయి. సుబ్బారావు, గోపాలరావు, హరిశ్చంద్ర ప్రసాద్ రావు. అయితే ఇక్కడ కథను బట్టి లేదా క్యాచ్గా ఉంటాయని ఆ హీరో ఇతర క్యారెక్టర్లకు పేర్లు పెడతారే తప్పితే ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలని లేదా మరో సామాజిక వర్గాన్ని తక్కువ చేయాలని సినిమాల్లో దర్శకుడు, నిర్మాత, హీరో ఇలాంటి పనులు చేయరు. ఇది వాస్తవం. కానీ ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో హీరోకు ఒక పేరు పెట్టినా లేదా విలన్కు మరో పేరు పెట్టినా దాంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని పిలువబడే రవిచంద్రరెడ్డి అనే వ్యక్తి పుష్ప సినిమాలో విలన్ ఆయన వెనుకాల ఉన్న కొంతమందికి రెడ్ల పేర్లు పెట్టారంటూ తీవ్రంగా స్పందించారు. మరొకసారి రెడ్ల పేరు పెడితే మర్యాదగా ఉండదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. నేను ముందుగా చెప్పినట్లు ఇక్కడ ఒక విషయం అండి, ప్రాంతాన్ని బట్టి కథకు క్యారెక్టర్లు ఉంటాయి. కథను దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్కు పేరు పెడతారు. అంతేగాని ఇతర సామాజిక వర్గాలను కించపరచడానికి అనేది కాదు అనేది నా ఒపీనియన్. ఇలా ఎవరికి వారు మా పేర్లు పెట్టద్దని న్యూసెన్స్ క్రియేట్ చేస్తే లేదా పొలిటికల్ యాంగిల్ చూస్తూ కమ్మవాడు సినిమా తీశాడు, కాపువాడు డైరెక్టర్, రెడ్డివాడు రచయిత అని ఇలా రకరకాలుగా రాజకీయ కోణాల్లో చూస్తూ కులాలను మతాలను లాగుతూ రాజకీయం చేస్తే ఆఖరికి సినిమాలో పేర్లు సినిమా క్యారెక్టర్లకు ఏబీసీ అని పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికే సగం సినిమాను చంపేశారు, మొత్తం చంపకండి అనేది నా ఫీలింగ్. నా వీడియోలపై మీ కామెంట్ని మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి వెంటే నా ప్రయాణం.